గోవిందులు చేసేయ్య సుచరిత్ర వేగిర మే వినుటకురారండి ఓ సోదరులారా వేగిర మే వినుటకురారండి రండి వినరారండి ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి ప్రైజ్ ద లార్డ్. ఈ దీవెన టీవీ వారు నిర్వహిస్తున్న 2వ వార్షికోత్సవ సందర్భముగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. 100 ప్రసంగాలు 100 మంది దైవ సేవకుల ద్వారా చేపించడానికి వారు దేవుళ్ళు కృతజ్ఞత కలిగి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నారు. అందరిని బట్టి ఎంతైనా దేవునికి స్తోత్రం. ఇంకా ఈ దీవెన టీవీ ఆస్వాదించబడాలని, అనేకులకి ఆశీర్వాదకరంగా మారాలని, ఇంకా ఇలాంటి అనేక సంవత్సరాలు సంతోషకరమైన సంవత్సరాలు జరుపుకోవాలని మనమందరము ఈ దీవెన టీవీ కొరకు ప్రార్థించుట మన బాధ్యత, ఎంతైనా మన కర్తవ్యమని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతమంది దైవ సేవకులకు ఇటువంటి అవకాశాన్ని ఇస్తున్న ఈ దీవెన టీవీ వారిని దేవుడు ఆశీర్వదించునుగాక, దేవుడు ఈ టీవీని బలపరచునుగాక, ఈ టీవీ యాజమానాన్ని ఆశీర్వదించునుగాక, ఈ టీవీ ప్రోగ్రాం చేస్తున్న ప్రతి ఒక్కరి మీద ఆయన కృప కుమ్మరించబడినగాక. ఆమెన్. దేవుని వాక్యంలో వెళదాం. ఈ రీతిగా 100 మంది సేవకుల ద్వారా సువార్తను ప్రకటించాలన్న ఒక భారం వారికి ఇచ్చేందుకు ప్రభు వారిని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ 100 వర్తమానములలో నన్ను కూడా ఒక పాలి బాగుస్తుండగా చేశావు. ఈ ప్రేరేపణ నీ బిడ్డలకి ఇచ్చేందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాలను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి. ఎవరు వింటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రోగ్రామ్ను నడిపిస్తున్న దాసుని బలపరచండి. వాక్యం ద్వారా నాతోని బిడ్డతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో వెళదాం. దేవుని కృప మన మీద ఉన్నప్పుడు మనము మన కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. ఒక వ్యక్తి మీద దేవుని కృప వస్తే ఆ వ్యక్తి దీవించబడతాడు. ఒక వ్యక్తి మీద దేవుని కృప రావాలని మనం ప్రార్థించాలి. చూడండి, దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? దేవుని కృప మనకేం కలగజేస్తుంది? పౌలు తన బలహీనతలో ప్రార్థిస్తున్నప్పుడు నా కృప నీకు చాలు అన్నాడు. ఏమి కావాలి లోకంలో మనిషినికి? ఏమవసరం? మనుషుడు దేనివై పరిగెస్తున్నాడు తెలుసా? ధనమై పరిగెస్తున్నాడు. ధనం మనిషిని సంతోష పెట్టదా అనుకుంటున్నాడు, కానీ సంతోషం దొరకదు కదండి. మనుషుడు ఏమనుకుంటున్నాడు? ధనం ద్వారా సంతోషం కలుగుద్ది కదా. కనుక ధనం కోసం ప్రాకులాడతాడు, ధనం సంపాదించుకోడు, దివారాత్రులు పనిచేస్తాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఆపకపోతే తెల్లాదులు అమ్మేవాడు ఉన్నారు, కొనేవాడు ఉన్నారు. అర్ధరాత్రి పోలీసు వాళ్ళు గస్తీలు తిరుగుతూ 11, 10 దాటితే మూసేయని షాపులు అంటే అప్పుడు మూస్తున్నారు. కొనేవాళ్ళు వస్తూనే ఉంటారు, రాత్రిపూట కూడా కొంటున్నారు. రాత్రి అర్ధరాత్రులు పెట్టినా కొంటారు. కారణం ఏంటంటే అతనికి ఏమో సంపాదించాలి, వీళ్ళకేమో డబ్బు ఎక్కువైంది కొనుక్కోవాలి. చూసారా, మనుషులు దేని వెతుకుతున్నారు అంటే ధనాన్ని, లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. కానీ దేవుని కృప మనకు అవసరం ఈ దినాల్లో. దేవి బిడ్డలారా, నువ్వు వెతికితే దొరికేది అంగళ్ళలో, నువ్వు కోరుకుంది, నువ్వు ప్రయాసపడేది ధనం కోసమే. కానీ దేవి బిడ్డలారా, దేవుని కృప నీ మీదకి రాదు. దేవుని కృప ఒక వ్యక్తి మీదకి వస్తే దేవుని కృప అతను ఏం చేస్తుంది అని అంటే, పౌలు గారు తన ఆత్మీయ కుమారుడు తిమోతితో మాట్లాడుతూ అతనికి ఒక సందేశాన్ని అందిస్తున్నాడు. అతనికి ఒక శుభప్రదమైన ఒక మాటని, ఒక బలపరిచే మాటని, ఆదరణ కలిగే మాటని ఇస్తున్నాడు. ఏ మాట చూద్దామా? దేవుని వాక్యంలో నుంచి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నా కుమారుడ ఎవరు? తిమోతి అంటే ఆ పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు తిమోతి. కనుక తిమోతితో రాస్తూ, నా కుమారుడా దివారాత్రులు కష్టపడు, 4 రూపాయలు వెనక్కి వేసుకో అంటున్నాడా? నా కుమారుడా జాగ్రత్తగా చదువు, మంచి జ్ఞానమును సంపాదించుకో, బాగా చదువు, ఉద్యోగం సంపాదించు అంటున్నాడా? ఆలోచించండి దేవుని బిడ్డలారా, అక్కడేమంటున్నాడు? నా కుమారుడా క్రీస్తు యేసులో కృప ఉన్నది.
ఆ కృప ద్వారా నువ్వు బలవంతుడు కమ్ము. గమనించండి, ధనం ద్వారా బలాన్ని ఎత్తుకుతున్నారు, కండల్లో బలాన్ని ఎత్తుకుతున్నారు, కుల సంబంధముల మధ్యలో బలాన్ని ఎత్తుకుతున్నారు, కానీ కృపలో బలం ఉంది, దేవుని కృపలో బలం ఉంది. మనుషుడు లోక సంబంధమైన వాటిని చూస్తున్నాడు, పై విషయాలు పై పైన కలిగే ఆశీర్వాదాల వైపు మనిషి చూస్తున్నాడు. లోపల బలాన్ని ఇచ్చేది దేవుని కృప, లోపల అంతరంగంలో ఒక పౌరుషాన్ని కలిగజేసేది దేవుని కృప, లోపల మనిషిని దేవుని ఎదుట నిలబెట్టేది దేవుని కృప, లోపల ఆత్మీయతను పెంచుతూ ఒక వ్యక్తిని దేవునికి ఇష్టకరమైన మార్చేది దేవుని కృప. దేవుని కృపను కోరుకోవడం లేదు ఈ రోజున. అందుకే పౌలు తన ఆత్మీయ కుమారుడు తిమోతితో మాట్లాడుతూ, నా కుమారుడా, క్రీస్తు యేసులో కృపనుంది. ఎక్కడుందో కృప? ఏ కొట్లో దొరుకుదు కృప? ఎంత డబ్బు పెడితే దొరుకుదు కృప? ఒక వ్యక్తి ధనాన్ని తీసుకొని సేవకుడి చేతిలో పెట్టే, యా వందనాలు, ఇదిగో ధన అబ్బా. ఆ సేవకుడు అన్నాడు, అబ్బా ఎంత ప్రేరణ కలిగింది, సేవలో చాలా అవసరాలు నావన్నీ తీర్చుకోవద్దు అనుకుంటూ ఉండగా, ఏంటి ఆయన, ఏంటి నీ ప్రార్థన వసత, మంచిది అన్నా అంటే, ఏమి లేదు అయ్యగా, నువ్వు ఎవరి మీద చేతులు ఇస్తే ఆ పరిశుద్ధ ఆత్మను పొందుతున్నారో ఆ వరం నాకి. చూశారా దేవుని బిడలారా? అప్పుడు అంటున్నాడు కదా సేవకుడు, ధనముతో దేవుని వరాన్ని కొనుక్కోవాలనుకుంటున్నావు, అది నీకు దొరకదు నాయన. ధనముతో కొనేవి లోక సంబంధమైనవి కానీ ఆత్మ సంబంధమైనవి కా. దేవుని కృప మనిషిని ఆవరిస్తే ఆ కృప సమస్తముని చేతికి తీసుకురాగలదు, ఆ కృప నిన్ను బలవంతునిగా చేస్తుంది, ఆ కృప అంతరంగంలో పౌరుషాన్ని కలిగజేస్తుంది. ఈ రోజున శుభప్రదమైన శుభవార్త చెప్తున్న, జాగ్రత్తగా వినండి, కృపలో బలం ఉన్నది, కృపలో ఆశీర్వాదం ఉన్నది, కృపలో స్వస్థ ఉన్నది, కృపలో ఆదరణ ఉన్నది, కృపలో ఎక్కడ లేని సంతోషము కలదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం జాగ్రత్తగా గమనిస్తే కృప ఉన్న చోట ఏముంటుందంట? బలం ఉంటుంది. ఆ బలం ఏం చేస్తుందో తెలుసా? మనకి ఒక ధైర్యాన్ని కలగజేస్తుంది, ఒక పౌరుషాన్ని కలగజేస్తుంది, ఒక నిశ్చయతను కలగజేస్తుంది, ఒక స్థిరత్వాన్ని కలగజేస్తుంది. దేవుని కృప మాత్రమే. ఒకరోజు ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఒక చోటకు వచ్చారు. చూద్దాం దేవుని బిడ్డలారా ఆ సందర్భాన్ని జాగ్రత్తగా వాక్యంలో నుంచి గమనిద్దాం. 13వ అధ్యాయం సంఖ్యాకాండం 28వ వచనం, అయితే ఆ దేశములు నివసిన జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ వాక్యులను చూచితిమి అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు, హిత్తీయులు, ఇలాగా అక్కడ నివసిస్తున్న వారందరి గురించి చెబుతూ, ఇక్కడ 30వ వచనంలో కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి, మనం నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అనిరి. ఇక్కడ 10 మంది గోత్రికులు ఒక సమాచారము, 2 గోత్రంలో ఇద్దరు ఒక సమాచారం తీసుకొచ్చారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ 10 మంది తెచ్చిన సమాచారం ఏంటయ్యా అంటే, వారు చాలా బలవంతులు, వారు ఉన్నత దేహులు, వాళ్ళ మీదకు మనం పోజాలము, మనము మనకు బలము చాలదు, మనకు శక్తి చాలదు అని అందరి హృదయాలను ఏం చేశారంటే పిరికితనం కలగజేశారు. ఇద్దరు ఏమంటున్నారంటే, లేదు లేదు మనకు శక్తి చాలును, మనం జయిస్తాము, మన దేవుడు గొప్పవాడు అని చెప్తున్నా, ఈ 10 మంది యొక్క చెడ్డ సమాచారమే తీసుకొని ప్రజలందరి హృదయాలు నీరు గారిపోయి విశ్వాసం కోల్పోయింది. దేవుడు మాకు తోడుగా ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు. దేవుడు మనకు విజయాన్ని కలగజేస్తాడన్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోయారు. వెనక్కి చూస్తే వారి జీవితాలు దేవుడు చేసిన అద్భుతాలు ఇంత అంతా కాదు. ఎర్రసముద్రం 2 పాయలుగా చేయగా 6 నెలలు నడిచి సురక్షితంగా గమ్యాన్ని చేరారు. వెనక వస్తున్న ఫరో సైన్యము
సముద్ర నడి మధ్యలోకి రాగా సముద్రం మునిగిపోగా శత్రువులు చనిపోయారు. ఈరోజు చూసిన శత్రువు ఇంకెన్నడూ చూడలేని వాగ్దానం దేవుడు వారి జీవితం నెరవేర్చారు. ఇంకా వారు ప్రయాణం చేస్తుండగా మన్నా సమృద్ధిగా కుమరించి మన్నా తిన్నారు. దేవుని బిడ్డలారా, నీళ్లు లేవనగా బండలో నుంచి నీళ్లు పుట్టించగా నీళ్లు త్రాగారు. ఎరుకో కోడల గూలిని ఇలాగా వారి జీవితంలో వెనక చూస్తే చాలా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో దేవుడు చేశాడు. ఆ అద్భుతాలు జరిగినంత వరకు వారి విశ్వాసము పెరుగుతూ ఉన్నది. దేవుని కృపను కొనియాడుతూ వచ్చారు. కానీ ఈ 10 మంది వెళ్ళి సమాచారం తీసుకొచ్చి వారితో మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? ఈ 10 మంది దేవుని కృప పొందిన వారు కారు. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసున కృప చేత బలవంతుడు. దేవుని చేత బలం నీకు అనుగ్రహించబడింది. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని కృపలో నువ్వు కొనసాగుతూ ఉంటే, దేవుని కృప కొరకు ప్రార్థిస్తే దేవుని కృప నీ మీదకు వచ్చి నిన్ను బలపరిచి నీ మీదకు వస్తున్న సమస్యలను నువ్వు జయించేట్టుగా సహాయం చేస్తుంది. ఒక మాట చదుదాం, మత్తయి సువార్త 26:41 జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుడిలారా, అక్కడ చక్కటి మాట రాయబడిన, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకావుగా ఉండి ప్రార్థన చేయి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. మనం శోధనలో ప్రవేశించుకుండాలంటే ఏం చేయాలి? మెలకువ కలిగి ఉండాలి. శరీరం బలహీనమే, ఆత్మసిద్ధం. మెలకువగలిగి ప్రార్థన చేస్తే దేవుని కృప నీ మీదకి వచ్చి ఆత్మలో సిద్ధంగా ఉంటాం. శరీరం బలహీనమే కనుక శరీరం వైపు చూడకూడదు. వారు ఏమంటున్నారు అక్కడ, మనకంటే వాళ్ళు బలవంతులు అంటే శరీరాన్ని చూస్తున్నారు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు చూస్తారు. శరీరం మీద ఎందుకు నీకు మనసు? ఈ శరీరము పోరాడగలదా? దేవుడు పోరాడాలి మన పక్షాన. మనం పోతే ఎక్కడ పోయి ఏమి జరగదండి. మన పక్షాన్ని దేవుడు వెళ్ళాలి. యుద్ధము యెహోవాదే. మన పక్షాన్ని దేవుడు ముందు నడిస్తే, మన పక్షాన్ని దేవుడు ఒక అడుగు వేస్తే అప్పుడు మనకు జయ జీవితం. కనుక మనం నడిస్తే ఏం జరుగుతుంది? ఏమి జరగదు, శూన్యం. ఒకడు గాలికి ప్రయాసపడినట్లనే వాక్యంలో చూస్తున్నాం కదా, ఒకడు గాలికి ప్రయాసపడినట్లే. ఈ మధ్యకాలంలో వరదలు వస్తున్నాయి కదా, వరదలు వచ్చిన కొన్ని ప్రాంతాల్లో పడవల మీద జనాభాని చేరేస్తూ ఉంటారు కదండి. అతడు ఆ రోజు బాగా బిజీగా ఉండి జనాభా చేరేసాడు. అవతలకి జనాభా చేరేసి ఇటు ఇంటికి రావాలి. ఆ రాత్రి అతను డబ్బులు బాగా వచ్చేలాగే చక్కగా తాగాడు. దేవుడు జాగ్రత్తగా వాక్యం వినాలి. ఆ పోతూ పోతూ ఆ పడవలు ఏం చేశాడంటే ఒకదాన్ని కట్టేసి వెళ్ళి తాగి ఎంజాయ్ చేసి వచ్చి పడవలో కూర్చొని ఏం చేస్తున్నాడు, తెడ్డేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. నైట్ అయింది, సాయంత్రం అయింది. ఎంతసేపు దెడ్డేసినా గమ్యం రాల. చల్లాదు దెడ్డేస్తూనే ఉన్నాడు కానీ గమ్యం రాల. తెల్లారింది. ఎక్కడున్నాను ఏందా చూసుకుంటే ఇల్లు రా ఇల్లు జారలు. ఎక్కడున్నాడు? ఎక్కడైతే ప్రారంభించబడి అక్కడే ఉన్నాడు. కారణం ఏంటంటే తాడు కట్టేసాడు కానీ ఇప్పల. కనుక రాత్రంతా తన ప్రయాసం గాలికే కదా. కనుక కొంతమంది ప్రయాసం గాలికే. కారణం ఏంటి? వాళ్ళు వెళ్తారు. అక్కడ ఏం రాయబడింది? మనము వారి మీదకి పోజాలము. మనం పోలేమండి, మనం జయించలేము, మనము దాన్ని గెలవలేము, మనము పోరాటంలో ఓడిపోతాం. కానీ మన పక్షాన్ని ఎవరు పోరాడాలి? మన పక్షాన్ని ఎవరు వెళ్ళాలి? మనకు ముందుగా ఎవరు నడవాలి? సైన్యములకు అధిపతి యెహోవా నడవాలి. అప్పుడు మనకు జయ జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రోజున నీ జీవితంలో ఎవరు నీ పక్షాన కార్యం జరగాలి? యూదుల మీదకు మహాశ్రమ వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలు, యూదులందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎస్తేరు తన పనికెత్తులు ఉపవాసిన ప్రార్థన చేశారు. ముద్దుకై ప్రార్థన చేశాడు. రాజాజ్ఞకు వ్యతిరేకమే, న్యాయ విరుద్ధమే ఆయనను రాణి ఏం చేసింది ఎస్తేరు. ధైర్యం వెళ్ళిపోయింది దేవుని బిడ్డలారా రాజు దగ్గరికి. ఆలోచించారా? వెంటనే రాజు దండము ఎవరి వైపు చాపడింది? ఎస్తేరు వైపు. కారణం ఏంటి? ఎస్తేరు ఎలా వెళ్ళింది?
దేవుని కృపతో వెళ్ళింది. ముందుగా ప్రార్థన చేసింది, నేను వెళుతున్నా నా తర్రా, నేను వెళుతున్నా నా పక్షాన్ని నిలబడు, నేను వెళుతున్నా నాకు జయం అనుగ్రహించు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకో, నీకు ఎక్కడ వెళ్ళినా అయ్యా నీ కృపివని అడుగు, నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా వ్యాపారం ప్రారంభిస్తున్నావా ప్రార్థన చేయి, చదువుతాను ప్రారంభిస్తున్నావా ప్రార్థన చెయ్యా నీ కృపివ్వు, ఉద్యోగానికి ఇంటర్వ్యూ వెళ్తున్నావా ప్రార్థన చేయి, గర్భఫలం కావాలని అడుగుతున్నావా ప్రార్థన చేయి, కానీ నీ కృప నాకేవో. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఇదిగో మరియా, దేవుని కృప నిన్ను ఆవరించింది, నువ్వు దేవుని ద్వారా కృప పొందుకున్నావు. ఇదిగో పుట్టబోయేవాడు గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. కృప 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 కావాలి మనకు. కృప లేని వ్యక్తి శూన్యమే సమస్తం. కోట్ల రూపాయల నుంచి దేనికి ప్రయోజనం లేదు. కృప దేవుని దేవుని దగ్గర మాత్రమే దొరుకుద్ది. కృప యేసే పాదాల దగ్గర మాత్రమే దొరుకుద్ది. ఎక్కడికి వెళ్ళాలంట కృప పొందుకోవాలంటే? 4వ హెబ్రీలకు రాసిన పత్రిక 16 వచనం చదువుతున్నాను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము. ఏం పొందుకోవాలి? కృప పొందుకోవాలంటే కృపాసనం అనగా దేవుని పాదాలు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవుని పాదాలు. మాకు ఒక చక్కటి ఆత్మీయుడు డాక్టర్ గారు ఉన్నారు, పిల్లల డాక్టర్ నాగేశ్వరరావు గారు. ఆయన MD పీడియాట్రిక్. వారు వయస్సులు, ప్రభు నమ్ముకొని మా సంఘానికి వస్తున్నారు. వారు అబ్బాయి MD జనరల్ అయిపోయింది, కార్డియాలజీ. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చదవాలి. అది చదవాలంటే కాంపిటీషన్లో అతడు నెగ్గితేనే తప్ప ఏ పేమెంట్ షీటు దానికి వారు నిరాకరించారు, తీసేసారు అవన్నీ. కనుక కాంపిటీషన్లో సెలెక్ట్ అయితేనే ఆ సూపర్ స్పెషాలిటీ చదవడానికి అవకాశం. అందులో 3 అవకాశాలు ఉంటాయి, 2 అవకాశాలు రాలా, 3 అవకాశం వచ్చింది. దైవసేవకుడి దగ్గరికి వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు. అయ్యా ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. దేవుని కృప కొరకు ప్రార్థన చేద్దాం. భారంగా ప్రార్థన చేశాను. మొదటి 2 అటెంప్ట్ చేసినప్పుడు ప్రార్థన చేస్తే రాదని చెప్పేశాడు దేవుడు. అలాగే 2 రాలా. 3వ ప్రార్థన చేస్తున్నాం, దేవుడు రాదని చెప్తున్నాడు. ఏంటయ్యా? అయ్యా ఆ బిడ్డ 3వ రాయకపోతే, అన్క్వాలిఫికేషన్ అయిపోతే ఇంకా జీవితంలో సాధ్యమవుతుంది, కష్టపడాలి. కనుకని దేవుని పాదాల దగ్గర ఆ కుటుంబము మేము ఏకీభించి మరపెట్టాము. ఎటు పోయినా ప్రార్థన, ఎటు చూసినా ప్రార్థన, అయ్యా 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 కృపే కృపే కృపే. ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి. ఆశ్చర్యకరమైన దేవుడు 2 క్వాలిఫై అయ్యేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ అలాడ. శాసనాలు మార్చేవాడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ధైర్యంగా రా కృపాసనము దగ్గరికి. సమస్యను చూసి భయపడబాక, రోగాన్ని చూసి భయపడబాక, కష్టం చూసి భయపడబాకు. ఏదో ఆత్మహత్య చేసుకో చచ్చిపోదాంలే, ఎందుకో బతుకు అనుకోవద్దు. లేదు, ఇదిగో యేసు ప్రభు పాదాల దగ్గర కృప దొరుకుతుంది తల్లి. కృప దొరుకుతుంది యవనస్తుడా, కృప దొరుకు ధనంలో లేదు. ఓ ధనవంతులారా, మీ మీదకు వచ్చే ఉపద్రవము, మీ మీదకు వచ్చే శోధన, మీ మీదకు వచ్చే కష్టము, మీ డబ్బుతో పోగొట్టుకోవాలనుకుంటున్నావు అది పొరపాటు. నీకు వచ్చిన రోగం నీ డబ్బుతో పోగొట్టుకోవాలనుకుంటున్నావు పొరపాటు. దేవుని కృప నీ రోగాన్ని బాగు చేయగలదు. దేవుని కృప నీ కష్టాన్ని బాగు చేయగలదు. దేవుని కృప నిన్ను ఆదరించగలదు. దేవుని కృప నీ కుటుంబంలో ఉన్న సాతానుని కబంధ హస్తాలతో ఓ కొట్టివేయగలదు. దేవుని కృప నీ కష్టము, నీ దుఃఖము, నీ వేదన సంతోషంగా మార్చగలదు. యేసయ్య వచ్చింది కృపనివ్వటానికి. అందుకే యోహాను సువార్త మధ్యాధ్యాయంలో కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మధ్య మన మధ్య నివసించడానికి వచ్చాడు. కృపతో వచ్చాడు. ఆయన ప్రేమ నీ మీద కృపను కొమ్మరిస్తుంది. ఆయన చూపినంత కృప ఈ ప్రపంచంలో ఎవరు చూపలేరు. ఆయనే నేను ఆరాధిస్తున్న యేసయ్య, నజరేడని యేసు. రావా ఈరోజు యేసయ్య పాదాల దగ్గరికి ధైర్యముగా రా. యేసయ్య పాదాలు భయపడబాగు. ఆయన కృప నీకు సమృద్ధినిస్తుంది. ఆయన కృప నీ జీవితంలో లేని ఆశీర్వాదాలు కుమ్మరిస్తుంది. కనుక పౌలు అంటాడు తన ఆత్మీయ కుమారుడు తిమోతితో, నా కుమారుడు క్రీస్తు యేసులో కృప ఉంది, దాని ద్వారా బలవంతుడు కాయ్యా. ఈరోజు దేని ద్వారా బలం సంపాదించుకోవాలని ఆశిస్తున్నావు? దేని ద్వారా నువ్వు బలం పొందుకోవాలని ఇష్టపడుతున్నావు? కృపలో బలం అన్నది.
కృపలో ఆదరణ ఉన్నది, కృపలో సంతోషం ఉన్నది, కృపలో మేలు ఉన్నది. ధైర్యంగా రా, కృప పొందుకునేటకు ధైర్యంగా రా. ఇదిగో నీ కుటుంబంలో కృప పొందుకోవడానికి ప్రార్థించడానికి ధైర్యంగా మేము సేవకులుగా ఉన్నాం. నీ ఆత్మీయ జీవితము కృపతో నింపబడాలంటే ప్రార్థించడం దైవజీవులకు సిద్ధంగా ఉన్నాం. నీ బిడ్డల మీద కృప రావాలంటే మీ కొరకు మరపెట్టడానికి దైవసేవకులకు సిద్ధంగా ఉన్నాం. మీ వ్యాపారాలు మేలు కలగాలంటే దైవసేవకులు ప్రార్థించడానికి దేవుని ఉన్నాం. మా ప్రార్థన, దేవుని కృప, నీ కన్నీరు, నీ విశ్వాసము నీ జీవితంలో ఆయన కృపను కుమరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక కృప పొందుకోవాలని ఆశ ఉందా నీకు? నేను, నా కుటుంబం, నా బిడ్డలు కృపతో నింపబడాలని నీవు మనసారా కోరుకుంటే ఈ రోజున మేము ఆహ్వానిస్తున్నాం. యేసే దగ్గరికి రా, యేసే పాదాల దగ్గరికి రా, యేసే సన్నిధికి రా. నీవు ఆయన కృపతో నింపబడతావు, ఆయన కృపతో నింపబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం జాగ్రత్తగా గమనిస్తే వారు చెప్పిన సమాచారానికి దేవుడు ఏమి విధంగా స్పందించాడు? 14:14, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచికలన్నిటిని చూచి నన్ను నమ్మకు ఎందురు? ఎన్నాళ్ళు విశ్వాసం లేకుండా ఉంటావు? ఎన్నాళ్ళు ఈరోజైనా నీ మనసు మార్చుకొని, ఈరోజైనా నేను హృదయాన్ని తిప్పుకొని, ఈరోజైనా లోక సంబంధం మీదకి, ధనం మీదకి, కులం మీదకి, శరీరం మీదకి నీ మనసు పానివ్వక ఈరోజైనా యేసు వైపు తిరిగితే ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన పేరేం పేరు తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఈరోజు నుంచి ఒక నూతనమైన అద్భుతాలు, అద్భుతం, ఆశ్చర్యకారం, ఒక నూతనమైన ఆశీర్వాదకర మార్గాలు నడిపించగలడు. ఈరోజు నుంచి నీ జీవితం సంతోషకరంగా, ఈరోజు నుంచి నీ కుటుంబం ఒక ఉల్లాసంగా, ఈరోజు నీ బిడ్డల విషయంలో, నీ వ్యాపారం విషయంలో అన్నింటిలో నువ్వు లేని కృపను, అధికమైన కృపను, కృప వెంబడి కృపను నువ్వు చూడగలవు. విశ్వసించి నీ మనసు మార్చుకొని, నీ తలంపులు మార్చుకొని, నీ ఉద్దేశాలు మార్చుకొని, నీ ఆలోచనలు మార్చుకొని యేసే పాదాల దగ్గరికి రా, యేసే సన్నిధి దగ్గరికి రా. ఇదిగో మీ కొరకు ప్రార్థించడానికి, ఇదిగో మీ కొరకు మరపెట్టడానికి దేవుడిలారా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఈ రోజున విశ్వసిస్తే, ఈరోజు నువ్వు నమ్మితే, ఈరోజు నువ్వు నీ మనసు మార్చుకుంటే, ఈరోజు నీ నేత్రాలు తెరిచి యేసే దగ్గరికి వస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన జీవిత అద్భుతాలు చేస్తాడు, ఆయన నీ జీవిత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఆయన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఒక వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 14:38 చూస్తున్నాను. మీరు శోధనలో ప్రవేశించి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. ఏం సిద్ధం అండి? ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. శరీరం కేవలము నిష్ప్రయోజనమైన, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కనుక శరీర సంబంధంగా ఆలోచించకూడదు, శరీర సంబంధంగా మనము ఏ పని చేయకూడదు. ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే తలంపు కలగాలి. ఏదంటే ఆత్మీయ మనసు, ఆత్మీయ తలంపు, ఆత్మీయ ఆలోచనలు కలిగి ఎప్పుడైతే యేసయ్య పాదాల దగ్గరికి వెళ్తావో అప్పుడు ఆయన కృపతోని నింపుతాడు, ఆయన శక్తిని నింపుతాడు, ఆయన ఆశీర్వాదం మీదకి వస్తుంది, ఆయన నిన్ను బలపరుస్తాడు. అందుకే పౌలు అంటాడు, నాకు మాడ క్రీస్తు యేసు నందన్న కృప చేత నీవు బలవంతుడు కమ్ము. ఈరోజు నీకు బలము కావాలా? క్రీస్తు యేసులో బలం అన్నది. మీ శరీరంలో బలహీనము ఎంత మాత్రము లేకుండా దేవుని బలము స్వస్థపరచగలదు. నీ కుటుంబంలో సాతాను బలం లేకుండా దేవుని బలం దాన్ని దూరం చేయగలదు. వ్యాపార అన్ని విషయాలు ఆయన చాలి దేవుడు నిలబడి ఆశీర్వించి, దేవుడు దేవుడు అలాగా నీ కుటుంబాన్ని, అలాగ నీ బిడ్డల్ని, అలాగా మీ కలిగిన వాడిని ఆశీర్వించి, ఆయన కృపతో నింపి, ఆయన కృపలో ఆశీర్వించి, ఆయన కృపలో బలపరిచే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు. ఇంతవరకు నాతో నిబిడ్డతో మాట్లాడినందుకు మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు. తండ్రి, నీ కృపలో బలం ఉంది, నీ కృపలో ఆదరణ ఉంది, నీ కృపలో నాయన ధైర్యం ఉన్నది. ఆనాడు ప్రజలు నాయన అయా వెనకంజి వేశారు, కానీ కాలేబు, యెహోషువలు మాత్రం నాయన నీ బలాన్ని చూసి తండ్రి వారు హర్షించారు. ఆ రీతిగా మీ బలాన్ని చూసి మేము హర్షించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. నీవు మా పక్షాన నిలబడి యుద్ధం చేసే దేవుడివి, నీవు మా పక్షాన నిలబడి యుద్ధం ఆడే యెహోవావి. కనుక నాయన అయా నీలో కృప ఉన్నది, ఆ కృప ద్వారా మమ్మల్ని బలవంతులుగా చేయగలరు. పౌలు అంటాడు, క్రీస్తు యేసునందున కృప చేత మీరు బలవంతులు కండి అని నాయన ఎంతో ఆదరణతో
కూడిన మాటలు మాతో మాట్లాడుతున్నావు. నిజమే నీ కృపలో బలవంతు నాయన, నీ కృపలో స్వస్థ ఉందయ్యా, నీ కృపలో ధైర్యం ఉన్నదయ్యా, నీ కృపలో నాయన సమస్తము సాధ్యమే. కనుక ఈరోజు ఎంతోమంది అయితే వాక్యం వింటున్నా, వారి మీదకి వేసినాములు కృప ఆవరించినగాక, వారి కుటుంబాల్లో కృప నిత్యంగా మేలు కలగజేయనుగాక, వారి జీవితాల్లో దేవుని కృప అద్భుతాలు జరిగించినగాక, వారి జీవితాల్లో దేవుని కృప సాతానికి లయపరచినగాక, వారి జీవితాల్లో దేవుని కృప చీకటి వెలుగుగా మార్చబడినగాక, వారి జీవితాల్లో దేవుని కృప మారానుభాలు మధులుగా మార్చబడినగాక. ఏదైతే మా జీవితంలో జరగదు అని నిస్సహాయస్థితిలో ఉంటున్నారో, వారి జీవితం కృప ద్వారా తండ్రి అద్భుత జరిగించి ఆశ్చర్యగా జరిగించి అది నెరవేర్చబడినగాక. ఎస్తేరు వైపు రాసే దండము చాపిన దేవా, ఈరోజు ఈ వాక్యం వింటున్న వారి వైపు నీ దండం చాపండి, నీ అద్భుతం జరిగించండి, నీ ఆశ్చర్యాలు జరిగించండి, నీ శక్తిని పంపించండి, అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించండి, నీ కృప నీ అభిషేకం ఒక్కొక్కరి మీద ఉంచి ఇరాకడ ఆయుతపరచమని యేసుక్రీస్తు శక్తి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప సమాధి కూడిన మనకి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమె హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని మహాదయను బట్టి ఈ 100 ప్రసంగాల్లో దీవెన టీ వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి వారి కుటుంబానికి వందనాలు. దేవుడు వారిని దీవించునుగాక. ఇటువంటి గొప్ప కృతజ్ఞత కలిగిన సందేశాలు సేవకులకు ప్రజెంట్ చేయడం అనేది అది ఎంతో వారికి వారి పరిచర్యకు ఆశీర్వాదం అని నమ్ముతూ వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన అవసరం ఏమున్నా మాకు తెలియపరచండి. మా పరిచర్య కొరకు మేము చేస్తున్న ఈ మా ప్రయాసంలో మీరు పాలు భాగస్తులవటం మాకు ఎంతో సంతోషం. కనుక మీ ప్రార్థన అవసరం ఏ సమయంలో అయినా ఏ కష్టమైనా మీ కొరకు ప్రార్థించడానికి భారంగా సిద్ధపడి ఉన్నాం. కనుక ఏ సంఘానికి వెళ్ళిన వారు ఇటువంటి ఆత్మీయ వాక్యం విని ఇంకా ఆత్మీయ బలపడి సిగ్గుపడినక్కర్లేని వారిగా దేవుని నిలబడాలని అనుకున్నట్లయితే మిమ్మల్ని మా ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మిమ్మల్ని బలపరచడానికి, మీ కుటుంబాల్లో ప్రార్థనలు పెట్టడానికి, మీ కన్నీటి తుడవడానికి దేవుడు మమ్మల్ని సేవకులుగా అభిషేకించారు. ఏదైనా మీ జీవితంలో మేము చేయటానికి సిద్ధపడి ఉన్నాం. మమ్మల్ని అలా దేవుడు పిలిచి అనుకొని అభిషేకించాడు. కనుక రేవుని బిళ్ళారా, మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. రండి, కలిసి ఆరాధన చేద్దాం. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మీరు విని ఆత్మీయ బలపడి ఆయన రాకడికి సిద్ధపడి ఎదుర్కొని ఆయనతో సహవాసం చేయాలని ఆశిస్తున్నాం. ఇటువంటి శ్రేష్టమైన వాక్యం మీకు అందించడానికి ఇంకా లోతైన విషయాలు మీ జీవితం తెలుసుకోవాలి, ఆశీర్వించబడాలి, వాక్యంలో బలపడాలి, కుటుంబాలు ఆశీర్వాదకరంగా బిడ్డల ఆశీర్వాదం ఉండాలంటే మా ఆరాధన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించినారు, మీ బిడ్డలు దీవించినారు, మీ వ్యాపారాలను ఆశీర్వించినారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఓ సోదరులారా వేగిరమే వినుటకు రారండి.